హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కావ్య. నేను మీకు ఈ వీడియోలో తెలుగు హ్యాండ్ రైటింగ్ బేసిక్స్ ఎలా రాయాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ బేసిక్స్, తర్వాత ఆ టు అమహ వరకు నేను లెటర్స్ రాసి చూపిస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ బేసిక్స్ ఏంటంటే, ఇలా సర్కిల్స్, ఇలా సర్కిల్స్ ఫస్ట్. సెకండ్, ఇలా హాఫ్ సర్కిల్. ఇప్పుడు హాఫ్ సర్కిల్, నెక్స్ట్ ఇది ఇటువైపు రాసాం కదా, ఇప్పుడు ఇటు. ఇవన్నీ ఎందుకు అంటే తెలుగు హ్యాండ్ రైటింగ్లో కొంచెం ఇలా వంపులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి బాగా ప్రాక్టీస్ చేస్తే ఆల్ రాసేటప్పుడు చాలా నీట్గా వస్తుంది. అందుకని ఇవన్నీ ఫస్ట్ బేసిక్స్. ఇప్పుడు ఇలా సర్కిల్, నెక్స్ట్ ఇవి ఫ్రెండ్స్ బేసిక్స్ ఫస్ట్. ఈ ఐదు బేసిక్స్ కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆల్ రాసి చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆల్ రాసేటప్పుడు మనం ఫస్ట్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ మీరు ఇలా సర్కిల్స్ గీసుకోండి. ఈ సర్కిల్స్ కూడా మనకు అన్నీ ఒకే సైజు వచ్చేలా ట్రై చేయండి ఫస్ట్. నేను తెలుగు హ్యాండ్ రైటింగ్కి డబుల్ రూల్ యూజ్ చేశాను ఎందుకంటే దీంట్లో నీట్గా వస్తుందని. మీరు కూడా ఫస్ట్ డబుల్ రూల్లోనే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఇలా సర్కిల్ గీసుకున్న తర్వాత ఈ సర్కిల్ లోపే లెటర్ వచ్చేలా ఇలా ప్రాక్టీస్ చేయండి. చిన్నగా రావచ్చు ఎందుకంటే మనం యూజ్ చేసేది డబుల్ రూల్ కాబట్టి, కానీ ఈ సర్కిల్లోనే ఇలా మీకు అర్థం అవ్వాలని నేను బ్లాక్ యూజ్ చేశాను. బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. తెలుగు హ్యాండ్ రైటింగ్ ఫస్ట్ ఇలానే బాగా ప్రాక్టీస్ చేయాలి. ఫ్రెండ్స్ నేను ఇలా అన్ని సర్కిల్స్ గీసి పెట్టుకున్నాను, వీటిలో ఎలా రాయాలనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు రెండవ, ఫ్రెండ్స్ ఈ రెండో ఆక్ అనేది ఇలా వస్తుంది కదా రౌండ్, ఈ రౌండ్ అనేది ఈ రౌండ్లో కలిసిపోయింది అందుకని మీకు ఇక్కడ కనిపించకపోవచ్చు. కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి, ఇది రెండో ఫస్ట్ ఆ కాదు. ఈ తలకట్టు ఇలా పైకి రావచ్చు. ఇది కూడా ఇది బయటికి వచ్చినా లోపల ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కదా, లోపల ఉన్నట్టు రాసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. రెండు విధాలుగా రాయొచ్చు.
ఫ్రెండ్స్, ఇక నేను ఐ కొంచెం కొంతమందికి సరిగా రాదని చెప్పేసి నేను ఎక్కువసార్లు రాశాను, ఇక్కడ ఓ రాస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను బేసిక్స్ ఆ టు అమహా లెటర్స్ వరకు చూపించాను కదా, నెక్స్ట్ వీడియోలో నేను కా నుంచి బండ్రా వరకు లెటర్స్ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.